పార్టీ వచ్చిన తర్వాత ఒకసారి మనం ఆలోచన చేస్తే తెలుగుదేశం పార్టీ రాకముందు కచ్చ లోకార్పణాలు ఫ్యాక్షన్ నిలయమైనటువంటి రాయలసీమను మన అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రిగా ఏం చేయొచ్చు అనే ఆలోచనతో ఈ ప్రాంతానికి నీళ్లు ఇస్తే సాగు చేసుకొని ఫ్యాక్షన్ పోతుంది అనే ఆలోచనతో ఆ రోజు ఆంజనేయ నోన్ గాలరీ నగరిని ప్రారంభోత్సవం చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేయొచ్చో ముందుకు పోయాడు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చుకున్నటువంటి పరిస్థితిని మనం చూసాం ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మన అనంతపురం జిల్లాకు దాదాపు 80 టీఎంసీల నీళ్లను ప్రతి సంవత్సరం తీసుకొచ్చి ఈ రోజు గొల్లపల్లి రిజర్వాయర్ నీళ్లు వచ్చాయన్న గిరిపల్లి రిజర్వాయర్ నీళ్లు వచ్చాయన్న ఇయో ఫ్యాక్టరీ ఇక్కడ వచ్చిందన్న అది చంద్రబాబు నాయుడు గారి సలహా అని చెప్పి ప్రత్యేకంగా మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు అయింది 2.5 సంవత్సరాల్లో రాయలసీమ ముఖ్యమంత్రి అని చెప్పుకొని ప్రజలకు మేలు చేస్తానని చెప్పి 151 సీట్లు అధికారంలోకి వచ్చి ఈరోజు చేసింది ఏదేమని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 350 కోట్ల రూపాయలు మాత్రమే ఈ 2.5 సంవత్సరాల్లో రాయలసీమ నీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితిని మనం లెక్కల్లో చూస్తున్నాం అదే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలనలో 6000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది చేశాం మనం అది మనం చెప్పుకోలేక మన ఎలక్షన్స్ లో మనం కొంత ఇబ్బంది పడ్డాం అందుకోసం మనమందరం సమైక్యంగా ముందుకెళ్ళి తప్పకుండా రాయలసీమ నీటి ప్రాజెక్టులు సాధించాలంటే మన ప్రాంతం అభివృద్ధి సాధించాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మాత్రమే సాధ్యం కాబట్టి ఖచ్చితంగా మనం ఆ విధంగా ముందుకెళ్ళి తెలుగుదేశం పార్టీ అధికారంలో తీసుకొని వచ్చే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారు బాలయ్య బాబు గారి సారథ్యంలో ఈ తెలుగుదేశం పార్టీని విజయపథం నడిపేదానికి ప్రతి ఒక్కరూ మనం కంకణం కట్టుకుని మన రాయలసీమ నీటి ప్రాజెక్టులు సాధించుకునే దానికోసం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని చెప్పి సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు నమస్కారాలు.